వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ టికెట్పై ఉత్కంఠత నెలకొంది. హస్తం పార్టీ అధిష్టానం తెలంగాణ నుంచి పోటీ చేసే నలుగురు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ ఎంపీ స్థానం నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బరిలో దిగనున్నారు. వరంగల్ స్థానాన్ని పెండింగ్లో పెట్టారు. కాగా కాంగ్రెస్తో పాటు బీఆర్ఎస్, బీజేపీ కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించకపోవడంతో వరంగల్ టికెట్ ఎవరికి దక్కుతుందో అనే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరంగల్ లోక్సభ స్థానంలో పెరుగుతున్న పొలిటికల్ హీట్ పై ఏబిఎన్ ఇన్సైడ్ స్టోరీ. వరంగల్ లోక్సభ టికెట్ కోసం కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. దరఖాస్తు చేసుకున్న ఆశావహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. గాడ్ ఫాదర్స్ ని ప్రసన్నం చేసుకుని లాబియింగ్ చేస్తున్నారు. టీపీసీసీతో పాటు ఏఐసీసీ స్థాయిలో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం 42 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు అంటే పోటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ అప్లికేషన్లను పరిశీలించింది. అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరితో పాటు మరికొందరిపై దృష్టి పెట్టింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోయిన దొమ్మాటి సాంబయ్య పేరు కూడా పార్టీ పరిశీలనలో ఉంది. స్క్రీనింగ్ కమిటీ ఇచ్చిన జాబితాపై ఏజెన్సీతో సర్వే చేయించారట. ప్రస్తుతం వీరికంటే ఇంకా బలమైన అభ్యర్థి అయితే బాగుంటుంది అనే అభిప్రాయానికి ఏఐసీసీ వచ్చినట్టుగా సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 సీట్లలో కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ కూడా బలంగా ఉన్నట్లు హస్తం పార్టీ అధిష్టానం గుర్తించింది. వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరకాల, భూపాలపల్లి, వర్ధన్నపేట నియోజకవర్గాల్లో బీజేపీకి ఓట్లు బాగానే వచ్చాయని రిపోర్ట్లు వెళ్లాయి. దీంతో ఈ స్థానంలో బలమైన అభ్యర్థిని బరిలోకి దించకపోతే ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్టుంటుందని ఏఐసీసీ అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఒక దశలో దొమ్మాటి సాంబయ్యకు టికెట్ ఖరారైందనే ప్రచారం జరిగింది. అనూహ్యంగా తొలి జాబితాలో వరంగల్ ఎంపీ స్థానం అభ్యర్థి పేరు లేకపోవడంతో బలమైన నేత ఎంపికపై ప్రత్యేక దృష్టి పెట్టింది అనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు హస్తం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టింది. ఓ మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. కానీ దీనిపై ఒకరిద్దరు ఎమ్మెల్యేలు అభ్యంతరాలు చెబుతున్నట్టుగా తెలిసింది. మరోవైపు ఓ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ ఎంపీ టికెట్ కోసం ఓ మంత్రితో మంతనాలు జరుపుతున్నారు అనే టాక్ నడుస్తోంది. తన కుటుంబంలోని వ్యక్తి కోసం ప్రయత్నాలు చేస్తున్నారట. అవసరమైతే బీఆర్ఎస్ ను వీడేందుకు సిద్ధమయ్యారు అనే ప్రచారం జరుగుతోంది. లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారట. ఎమ్మెల్యే టికెట్ ను తమ కుటుంబంలోని వ్యక్తికిచ్చేలా ప్లాన్ చేసుకుంటున్నారట. అలాగే 2016 వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కూడా తనకు వరంగల్ సీటు కేటాయించాలి అని అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నట్టుగా సమాచారం. అలాగే పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ వరంగల్ లోక్సభ బరిలో దిగాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ టికెట్కు అనూహ్యంగా పోటీ పెరగడంతో అధిష్టానం తొలి జాబితాలో ఈ సీటును ప్రకటించలేదని సమాచారం. మొత్తానికి వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఎవరికి దక్కుతుంది అనే అంశంపై ఉత్కంఠ క్యాడర్లో నెలకొంది. వరంగల్ ఎంపీ స్థానంలో పోటీ చేసే అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రధాన పార్టీలేవీ కూడా ప్రకటించలేదు. ఇటీవలే తెలంగాణలో పోటీ చేసే 9 మంది పేర్లు ప్రకటించిన బీజేపీ వరంగల్ స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. దీంతో కమలదళంలో వరంగల్ టికెట్ ఎవరికి అనే ఉత్కంఠ నెలకొంది. అలాగే బీఆర్ఎస్ సైతం మహబూబాబాద్ టికెట్ను సిట్టింగ్ ఎంపీ మాలోతు కవితకే ఖరారు చేసింది. కానీ వరంగల్ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయంపై స్పష్టత ఇవ్వడం లేదు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికుమార్తె కావ్య టికెట్ అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా ఇంకా ఎవరినీ ప్రకటించకపోవడంతో క్యాడర్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద వరంగల్ లోక్సభ సీటు ఆశావహులు ఆశల పల్లకిలో విహరిస్తున్నారు.